ఈరోజు రాబోయే 5 సంవత్సరాల్లో 17,500 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు అయిపోతున్నాం. ఈరోజు ఈ గ్రామంలో వానపల్లిలో ఒకటే హామీ ఇస్తున్నా, ఈ 2-3 ఏళ్లలో ప్రతి ఒక్క వీధికి సిమెంట్ రోడ్డు వేసే బాధ్యత మాది. మట్లో తిరిగే పని లేదు. ఏం తమ్ముడు, అన్ని గ్రామాలు ఇక్కడే కాదు, వానపల్లే కాదు, వానపల్లి పంచాయతీ, రాష్ట్రంలో అన్ని పంచాయతీలు చేస్తాం. 5 ఏళ్లలో మీ ఇంటికి పోవాలంటే ఎక్కడి నుంచి వచ్చినా మట్టి అంటకుండా మీ కాళ్ళు నేరుగా ఇంటికి పోయేట్టుగా చేసే బాధ్యత మాది. ఎందుకు ఇది సాధ్యం కాలేదని నేను అడుగుతున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఇది అవుతానే సిమెంట్ డ్రైన్స్. ఏవైతే గ్రామంలో మురికి కాలువలు కావాలి, మురికి కాలువలు లేకపోతే సిమెంట్ రోడ్లు వచ్చిన తర్వాత ఆ నీళ్లన్నీ ఇంటి ముందర ఉంటే చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే మురికి కాలువల పైన ప్రాధాన్యత పెడుతున్నాం. 10,000 కిలోమీటర్ల మురికి కాలువలు నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటాం. వానపల్లి కానీ పంచాయతీల్లో కానీ ఓటే హామీ ఇస్తున్నా, ఈ గ్రామాలన్నింటిలో 100% మురికి కాలువలు నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్కన 2,500 కిలోమీటర్ల బీటీ రోడ్డు వేస్తాం. 400,000 ఎకరాల్లో నరేగా పనులు చేస్తాం, 500,000 పంట కుంటలు దోతాం. ఇవి కాకుండా మీ పశువుల కోసం షెడ్లు కట్టడానికి, ఆవులుంటే ఆవులకు కానీ, గేదెలుంటే గేదెలకు కానీ, మేకలకు కానీ షెడ్లు కట్టడానికి ఆ రోజు ఆర్థిక సహాయం చేశాం. మళ్ళీ రాష్ట్రంలో ఒక పద్ధతి ప్రకారం చేస్తాం, 1,50,000 శ్రీకారం చుడతాం. ఈ గ్రామంలో నేను వచ్చాను కాబట్టి 100% ఎవరెవరికి షెడ్లు కావాలో కట్టించే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈ కార్యక్రమమే కాకుండా చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమం. మనం చెత్తని రోడ్ల మీద వేసి తగలబెట్టి ఆ వాసన, ఆ స్మెల్, లేకపోతే ఆ పొగ చాలా భయంకరంగా ఉంటాయి. అందుకే నేను ఆలోచించింది ఆ యొక్క చెత్తను తీసుకెళ్ళి ఏవైతే వేస్ట్ కాంపోస్ట్ దగ్గర ఆ షెడ్లో పెట్టి, కొన్ని దాంట్లో సీసాలు ఉంటాయి, కొన్ని ప్లాస్టిక్ ఉంటాయి, ఇవన్నీ రీసైకిలింగ్ పంపిస్తాం. అక్కడ కాంపోస్ట్ చేసి ఆ ఎరువులు మళ్ళీ ఎక్కడ అవసరమైతే అక్కడ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. నరేగా కింద దగ్గర దగ్గర 15 కోట్ల నుంచి 21 కోట్ల 50 లక్షలకు పని దినాలు పెంచుతున్నాం, కూలీని కూడా రేటు కూడా పెంచుతున్నాం. నేనే ఒకప్పుడు తలసరి ప్రతిరోజు వాళ్ళ ఆదాయం దిన కూలి నేనే పెంచాను. ఇప్పుడు ఇంకా ధరలు పెరిగాయి, పెరిగిన ధరల కోసం ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది, అది కూడా పెంచుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలే కాకుండా ఇంకో పక్క మీరు ఒక్కసారి చూసినప్పుడు నేను ఒకటే ఆలోచిస్తున్నాను ఈ గ్రామ సభలో మీ అందరికీ. ఈరోజు గ్రామ సభలో మీకు చాలా అవసరాలు ఉన్నాయి, ఆ అవసరాల్ని ఏ విధంగా అటెండ్ చేయాలనో దానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. అది తయారు చేసి ఏ విధంగా చేయాలనో చేయడం కోసం ముందుకు పోతాం. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను, ప్రతి ఒక్క కుటుంబానికి కరెంట్ ఉండాలి, ఇల్లు ఉండాలి, ఇంటి జాగా ఉండాలి. అందుకే ఇంటి జాగా విషయంలో ఒకటే చెప్పాను, ప్రతి ఒక్క కుటుంబానికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇచ్చే బాధ్యత మాదని మేము చాలా స్పష్టంగా చెప్పాం. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తాం. ఇప్పుడే ఆ రోజుల్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ ఊర్లో కూడా 600 మందికి ఇళ్ళు లేవని కలెక్టర్ గారు 610 మంది ఇళ్ళు చెప్పాడు. ఈ 610 ఇండ్లు ప్రారంభించి పూర్తి చేపించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా.
రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా ఇల్లు లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత, ఆ ఇంటికి మళ్ళీ కరెంట్ ఇచ్చే, కరెంటు లేకపోతే కరెంట్ ఇచ్చే బాధ్యత, మంచినీళ్ళు కొళ్ళాయి ద్వారా మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత. ఒకే కార్యక్రమం తీసుకున్నాం, ఎన్నికల్లో మా ఆడబిడ్డలకు హామీ ఇచ్చాను, ఆ హామీ ప్రకారం మీ ఇంటికి కొళ్ళాయి ద్వారా ట్యాప్ ద్వారా సురక్షితమైన మంచినీళ్ళు ఇస్తా అన్నా, ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను.